వేమనవాడ బీజేపీ అభ్యర్థిగా తుల ఉమా ఖరారు గత 15 రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన భారతీయ జనతా పార్టీ వేమనవాడ నియోజకవర్గ అభ్యర్థి కేటాయింపు వ్యవహారం మంగళవారం రోజున పార్టీ అధిష్టానం విడుదల చేసిన తాజా అభ్యర్థుల లిస్టుతో ఎటకేలకు కొలిక్కొచ్చింది అనేక తర్జన భర్జనల అనంతరం చిన్నమనేని వికాసరావు తుల ఉమా అభ్యర్థిత్వాలను బలాబలాలను సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న భారతీయ జనతా పార్టీ అధిష్టానం చివరికి తుల ఉమా వైపే మొగ్గు చూపింది ఇక వెనుకబడిన తరగతుల అభ్యర్థిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గా బీడీ కార్మిక సంఘం నేతగా మంచి అనుభవం ఉన్న మహిళ తుల ఉమాకు కేటాయించడంపై పలువురు బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు కాగా టికెట్ కేటాయింపు అనంతరం అనేక రోజులుగా బీజేపీ టికెట్ ఆశించిన మాజీ మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు ప్రతిమా ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని వికాసరావు మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని నియోజకవర్గంలో హైకమాండ్ నిర్ణయించిన తుల ఉమా గెలుపు కోసం తనవంతుగా కృషి చేస్తానని ప్రకటించారు టికెట్ మరి తులమ వారికి ఇచ్చిండు నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను మరి పార్టీ నిర్ణయం అందరూ శిరోధార్యం మరి నేను పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయబోతున్నాను ఓకే మీరు సపోర్ట్ చేస్తా అంటారు కానీ మీ వేములవాడ మండలానికి సంబంధించినటువంటి మండల అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నాం హైదరాబాద్ బీజేపీ కార్యాలయం ముట్టడి చేస్తా ఉంటారు ఇది మీ నేపథ్యంలోనే వెళ్ళుతున్నారా మీకు తెలిసేనా తెలియకుండా వాళ్ళు ఇంకా వాళ్ళతో చర్చించలేదు ఇప్పుడు వచ్చిన వార్త వాళ్ళతో చర్చించి తదుపరి నియమం వాళ్ళతో చెప్తారు అంటే పూర్తి స్థాయిలో తుల ఉమ్మకు సపోర్ట్ అయితే చేస్తారు ప్రచారంలో ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు మరి ఇక్కడ లోకల్ నాయకులు రాజీనామా చేస్తా ఉంటారు కదా సార్ అది నాకు తెలియదు ఈ విషయం అది నా గురించి నేను చెప్తున్నా మీకు ఖచ్చితంగా ఒక భారతీయ జనతా పార్టీ సైనికుడిగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు మా పార్లమెంట్ పరిధి బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో నేను పని చేయబోతున్నాను